ఇప్పుడే మనకి సో ఉద్యోగులకు సంచలన నిర్ణయం అయితే చేయడం జరిగింది. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం కేంద్రం ఓ వెసులుబాటుకు తీసుకువచ్చింది. అలా సంతానాన్ని పొందిన ఉద్యోగినులకు 6 నెలల మాతృత్వ సెలవులు అయితే ఇవ్వనుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్లో సవరణలు కూడా చేసింది. అలాగే ఈ బిడ్డ తండ్రి 15 రోజుల పితృత్వ సెలవులు కూడా తీసుకునే అవకాశం అయితే కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీతో అక్కడ సంతానాన్ని పొందితే వారికి 180 రోజుల మాతృత్వ సేవలు అయితే వర్తిస్తాయి. ఒకవేళ సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకి కూడా ఈ సేవలు అయితే వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే ఈ వీటిని అయితే పొందవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి 6 నెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సేవలు కూడా పొందడానికి కేంద్రం వీలు కల్పిస్తుంది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం ఉద్యోగిని ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీస్లో పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవుగా పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే జూన్ 18 కేంద్రం కొత్త నిబంధనలు అయితే నోటిఫై చేసింది. చట్టబద్ధమైన వివాహం ద్వారా 5 ఏళ్ళు కలిసి ఉన్న దంపతులే సరోగసీకి అర్హులు. భార్యకు 23 నుంచి 50 ఏళ్ళ లోపు వయసు, భర్తకు 26 నుంచి 55 ఏళ్ళ వయసు ఉండి సాధారణ పద్ధతిలో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఈ దంపతులు సరోగసీ విధానంలో బిడ్డను అయితే పొందొచ్చు అన్నమాట. సో ఈ విధంగా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా సరే 6 నెలలు మహిళకైతే సెలవులు, 15 రోజులేమో పురుషులకైతే సెలవులు అన్నమాట తండ్రికి. సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరికీ కూడా. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో